ఒక గ్రామం పరిశుభ్రంగా ఉండాలంటే ముందుగా మన ఇల్లు మన పరిసర ప్రాంతాలు పరిశుభ్రంగా ఉండాలి. ముఖ్యంగా మనం వాడుకునే నీరు, అంట్లు తోమిన నీళ్ళు, బట్టలు ఉతికే నీళ్ళు, వంట చేయడానికి ఉపయోగించిన నీటిని వృధాగా బయటికి పంపకూడదు. వృధాగా పంపించే నీటిని ఇంకుడు గుంటలోకి పంపిస్తే ఈగలు దోమల బారిన పడకుండా మనల్ని మనం రక్షించుకోవచ్చు. అంతేకాకుండా భూమి లోపల నీటి శాతాన్ని పెంచవచ్చు. పరిసరాలను కూడా పరిశుభ్రంగా ఉంచుకోవచ్చు. ఈ ఇంకుడు గుంటను ఎలా తవ్వుకోవాలో ఈరోజు చూద్దాం. ఈ ఇంకుడు గుంటను ఎక్కడ కట్టుకోవాలంటే అంట్లు తోమే స్థలంలో, బట్టలు ఉతికే స్థలంలో నీరు వంపుగా పారే దిక్కున కట్టుకోవాలి. ఇక్కడ బట్టలు ఉతుకుతాం, అంట్లు తోముతాం, తోమిన నీరు ఇక్కడ నుండి పారుతుంది కాబట్టి ఇక్కడ ఇంకుడు గుంటను కట్టుకుందాం. ఇంకుడు గుంట కట్టుకోవడానికి దొడ్డు రాళ్ళు, ఇసుక, సన్న రాళ్ళు, ఇంకుడు గుంట మోయడానికి రెండు బండలు, ఈ ఇంకుడు గుంట నిర్మించుకోవడానికి 3 అడుగుల పొడవు, 3 అడుగుల వెడల్పు, 3 అడుగుల లోతుతో గుంట తవ్వుకోవాలి. ముందు చెప్పినట్లుగా 3 అడుగుల పొడవు, 3 అడుగుల వెడల్పుతో ముగ్గు పోసి 3 అడుగుల లోతు గుంత తవ్వాలి. ఈ విధంగా గుంత తవ్వుకున్నాక 1 అడుగు పెద్ద రాళ్ళు వేసుకోవాలి. ఇలా 1 అడుగు పెద్ద రాళ్ళు వేసుకున్నాక 1 అడుగు చిన్న రాళ్ళు వేసుకుందాం. ఇలా 1 అడుగు సన్న రాళ్ళు వేసుకున్నాక ఇంకొక 1 అడుగు దొడ్డు ఇసుక వేసుకుందాం. ఇలా 1 అడుగు పైభాగాన ఇసుకతో నింపిన తర్వాత దీనిపైన భూమి బండతో కప్పివేయాలి. ఈ విధంగా ఇంకుడు గుంటను కట్టిన తర్వాత వృధాగా కడిగిన నీరు ఈ విధంగా వచ్చి ఇంకుడు గుంటలోకి చేరుతుంది. నీటిని బట్టి ఇంకుడు గుంట సైజును పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు. ఈ విధంగా నిర్మించుకున్న ఇంకుడు గుంటను పైన చెత్త చెదారం చేరుతుంది కాబట్టి పైన పోసిన ఇసుకను సంవత్సరానికి ఒక్కసారి మార్చుకుంటే సరిపోతుంది. ఈ గుంటను ఎప్పటికీ వాడుకోవచ్చు. ఇలా ప్రతి ఇంట్లో ఇంకుడు గుంట నిర్మించుకున్నట్లయితే అడిగిన నీరు వృధా కాకుండా, రోడ్లపై పారకుండా, ఈగలు దోమలు వృద్ధి చెందకుండా ఉంటుంది. కాలుష్యాన్ని తగ్గించవచ్చు, రోగాల బారి నుండి నివారించవచ్చు. నమస్కారం.